అంతర్గత భద్రతలో హోంగార్డుల పాత్ర కీలకమని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం డిసెంబర్ 6 హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని జిల్లా హోంగార్డులు ర్యాలీ నిర్వహించగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్గత భద్రత విషయంలో హోంగార్డ్స్ పాత్ర కీలకమని, హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకరరావుతో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు. అట్లాగే మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభవందనం తెలియజేసుకుంటున్నాను. హోంగార్డ్స్ యొక్క డ్యూటీస్, అట్లాగే మీరు చేసినటువంటి శ్రమ అవన్నీ కూడా మాకు తెలియదు కాదు. టీవీ సార్ వల్ల కూడా ఆ విషయాన్ని చాలాసార్లు విడేకాల్సిన చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అదే యొక్క డిసిప్లిన్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈనాటి యొక్క హోంగార్డ్స్ రేజ్ ఇండియా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా జరుపుకుంటాం. అలాగే ఈసారి కొన్ని సమస్యలు ఉన్నాయి హోంగార్డ్స్ ప్రకారం కూడా, అంటే డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ తో కొన్ని సమస్యలు ఉండేవచ్చు. అన్ని సమస్యలు కూడా ఎస్పీఆర్ లెవెల్లో మాట్లాడి, అంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇటువంటి వేరే సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్పీఆర్ లెవెల్లో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది. మీరు డిసిప్లిన్గా ఉంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. దయచేసి డిసిప్లిన్ పాటించండి మీరు, ఎందుకంటే పోలీసు ఉద్యోగం మనం ఎక్కడమే చేయాల్సిందే. ఇక్కడ అక్కడ ఇక్కడనే చేస్తాం అక్కడనే చేస్తాం అంటే కాదు, కానీ మీ సమస్య దగ్గర పరిష్కారాలు కూడా ఇవ్వకుండా ఉంటాయి. దానికి అధికారులు అందరూ పరిష్కరిస్తారు. మీరందరూ మాత్రం మీరు సమయాలతో ఒప్పుకొని మీ డ్యూటీస్ మాత్రం మీరు చేసుకోండి. మీ డ్యూటీస్ ఆబ్సెంట్ అయ్యి మీ సంస్థ కూడా చెడిపోయి తేకండి. అది ఇక్కడ హోంగార్డ్స్ అంటే ఒక మంచి పేరు హోంగార్డ్ వ్యవస్థకు, ఒక డిసిప్లిన్, మన పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్కు పెట్టిన పేరు మాది. అటువంటి డిసిప్లిన్ మర్చిపోయి మీరు వేరే సమస్యలు తేకండి. మీరందరూ మంచి పని చేయండి, మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ హోంగార్డ్స్ అందరికీ నా తరఫున, మా పట్టణ పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్గత భద్రత, అంతర్గత భద్రతకి మాలి పేరైన హోంగార్డ్స్ రేసింగ్ డే ఈరోజు జరుపుకోవటము ఎంతో గర్వకారణము. దేశ సమగ్రతని కాపాడంలో అహర్నిశలు సేవలు చేస్తున్న హోంగార్డ్ వ్యవస్థని, హోంగార్డ్స్ అందరినీ కూడా ఈ రేజింగ్ డే సందర్భంగా అభినందిస్తూ ఒక్కసారి అందరు చెప్పడంతోనే పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పుడు బొంబాయి స్టేట్, అది ఆ బొంబాయి స్టేట్లో సివిల్ డిసార్డర్ అంతర్గత ఘర్షణలు జరుగుతాం, మరియు కమ్యూనల్ డిసార్డర్ మత ఘర్షణలు, మొత్తం ప్రజల్లో అభద్రతా భావము, ప్రజల్లో మొత్తం బొంబాయి స్టేట్లో ప్రజల్లో మొత్తం అభద్రతా భావము మరియు ఘర్షణలు, అన్ని కల్లోలితాయన ఆ సమయంలో మొట్టమొదటిగా హోంగార్డ్స్ అనేది ఈ సంస్థ మొదలైంది, ఈ ఆర్గనైజేషన్ మొదలైంది. అప్పుడు ఒకప్పటి మన మొరార్జీ దేశాయ్ గారు, ఆయన నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో మొదలైన హోంగార్డ్ ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని స్టేట్లను వాటిని వ్యాపించింది. తర్వాత 1962లో ఇండో చైనా వార్,
మన భారతీయ చైనా యుద్ధం తర్వాత దీని యొక్క అంటే అవసరం ఎంతైనా గుర్తించి పటిష్టంగా తయారు చేసి ఒక ఆర్గనైజేషన్గా దాన్ని రియార్గనైజేషన్ చేయడం జరిగింది. ఫోర్ వ్యవస్థ మొదట్లో ఒక స్వచ్ఛంద సంస్థలుగా దీన్ని మొదలుపెట్టి ప్రారంభించడం జరిగింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు బొంబాయి స్టేట్లో అంతర్గత కలహాలు ఎక్కువై మత కల్లోలాలు ఎక్కువై మొత్తం ప్రజలు మొత్తం భయభ్రాంతులు గురవుతున్న సమయంలో ఒక స్వతంత్ర సంస్థలా మొదలుపెట్టి దీంట్లో అన్ని వృత్తుల వారిని లైక్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, అడ్వకేట్స్ అంటే అన్ని వృత్తుల వారి నుంచి కూడా అంటే సమాజంలో అన్ని భాగాల వారిని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్ నుంచి కార్మిక సంఘము మరియు ఈ అగ్రికల్చర్ రైతుల నుంచి మరి ఎక్కువగా యువత మరియు స్టూడెంట్స్ విద్యార్థుల్ని ఎక్కువ భాగస్వామ్యం చేసి ఈ హోంగార్డ్ వ్యవస్థని మొదలుపెట్టడం జరిగింది. హోంగార్డ్ యొక్క విశిష్టతని పెంపొందించే విధంగా మన హోంగార్డ్స్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పని, డిసిప్లిన్కి మార్పునిగా నిలబడతారని చెప్పని, ఇంకా హోంగార్డ్ వ్యవస్థలో కొంచెం మార్పు తెవాల్సి ఉంటుంది. లైక్ ట్రైనింగ్, స్పెషలైజేషన్ ట్రైనింగ్లో కానీ ఒకే కమ్యూనికేషన్ సిస్టంలో కానీ కొంచెం స్పెషలైజ్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇంజనీరింగ్ విభాగంలో కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇంకా ఈ వ్యవస్థని పటిష్టపరచడంలో సహాయ సహకారం అందిస్తారని చెప్పని, ఇంకా గుర్తుపొచ్చే విధంగా మిమ్మల్ని గుర్తించి మీకు ఇంకా ప్రాముఖ్యత పెరుగుతుందని చెప్పని మీకు ఈ హోంగార్డ్ రేసింగ్ డే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హోంగార్డ్ రేసింగ్ డేకి మీ అందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన యూనిఫామ్ సర్వీస్ తరఫున మీకు శుభాకాంక్షలు అందజేస్తూ ఖచ్చితంగా డిసిప్లిన్ పెరగాలి పెంపొందిస్తారని కోరుకుంటూ మీ అందరూ మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.